హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టైం ఫర్ గ్రేట్నెస్ తెలుగు సమాజంలో మనల్ని అందరూ గౌరవించాలి అందరూ ఇష్టపడాలి అనే కథ కోరుకుంటాం కొన్నిసార్లు మనం కోరుకునే గౌరవం తిరిగి రానప్పుడు మనకు ఎంతో బాధగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఎంతోమంది ఎంతోమంది డిప్రెషన్లోకి లోనవుతున్నారు నేను రీసెంట్గా ఒక కామెంట్ చూశాను బ్రదర్ అందరు మనకి రెస్పెక్ట్ని ఇవ్వాలంటే ఏం చేయాలి అని ఇంకొక పర్సన్ అయితే మనల్ని ఇష్టపడని వాళ్ళకి మనం ఎలా దూరంగా ఉండాలి అని అడిగారు ఇంకొక పర్సన్ మనకు విలువ ఇవ్వని వాళ్లకు మనం ఎందుకు విలువ ఇస్తున్నాము ఎందుకు విలువ ఇచ్చి బాధపడుతున్నాము అని ఇలా కొన్ని రకాల కామెంట్స్ అయితే వచ్చాయి వీటన్నిటికీ సమాధానం రెస్పెక్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కొన్నిసార్లు మనం ఎంతగానో ఇష్టపడ్డ పర్సన్ మనకు సరిగా రెస్పెక్ట్ ఇవ్వకపోతే బాధగా అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు నలుగురిలో ఒక పర్సన్ మనల్ని అవమానించేలా మాట్లాడితే బాధగా అనిపిస్తుంది మనకి నలుగురిలో రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే అవమానంగా ఫీల్ అవుతాం ఈ రోజుల్లో రెస్పెక్ట్ అనేది సంపాదించే డబ్బుతోనూ లేదా మనిషి మాట్లాడే విధానం మంచిగా ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాల్లో రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అసలు మీరేం చేస్తే మీతో ఉండేవాళ్ళు మీకు రెస్పెక్ట్ని ఇస్తారు ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ బిగిన్ నెంబర్ వన్ డోంట్ కంపేర్ మీరు డిగ్రీ చదివారనుకోండి మీ పక్కింటి అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ చదివారు లేదా బీటెక్ చదివారు లేదా వేరే చదివారు అనుకుందాం మీరు డిగ్రీ చదివినప్పటికీ సరైన జాబ్ తెచ్చుకోలేకపోయారు కానీ మీ పక్కింట్లో ఉండే అమ్మాయి లేదా అబ్బాయి మంచి జాబ్ తెచ్చుకోవడం వల్ల మీరు ఫీల్ అవుతారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడితేనే కదా జాబ్ సంపాదిస్తారు ఏదో ఒక రకంగా జాబ్ తెచ్చుకున్నప్పటికీ వర్క్ చేయకుండా ఎవ్వరు కూడా ఒక్కో రూపాయి పే చేయరు కదా ఈ విషయాన్ని మర్చిపోయి మనసులో జలసి అనేది క్రియేట్ చేసుకుంటారు ఈ జలసి మనిషి ఆనందాన్ని చంపేస్తుంది ఎదుటివారితో ప్రశాంతంగా మాట్లాడనివ్వదు మీకు జాబ్ రాలేదంటే మీరు సరైన ప్రయత్నం చేయలేదు అని అర్థం ఒక రోజు రెండు రోజులు నెల రెండు నెలలు ప్రయత్నించి వదిలేయడం కాదు మనం డిగ్రీ సంపాదించాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడి చదువుతాం కదా అలాంటిది మన జీవితాన్ని సెటిల్ చేసే మంచి జాబ్ని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కంపారిజన్ అనేది మనిషి ఆనందాన్ని చంపేస్తుంది చదువు విషయంలో జాబ్ విషయంలోను డబ్బు విషయంలో లేదా ఇంకే విషయంలో అయినా సరే కంపేర్ చేస్తున్నంతకాలం మనశ్శాంతి దొరకదు మిమ్మల్ని మీరు ఇష్టపడండి మిమ్మల్ని మీరు కూడా ఇష్టపడకపోతే ఈ ప్రపంచంలో ఉండే వేరొకరు మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు కంపేర్ చేసుకోవాలి కంపారిజన్ హెల్దీగా ఉండాలి గొప్ప వ్యక్తులను చూసి వారిలాగా సాధించాలి అని కోరుకోవాలి అలాగే ప్రయత్నించాలి అంతేగాని వాళ్ళు బట్టలు కొనుక్కున్నారు వాళ్ళు గోల్డ్ కొనుక్కున్నారు వాళ్ళ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు వాళ్ళు ఇంకా ఏదో కొనుక్కున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మీ జీవితాన్ని మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకండి మీకు జీవితం ఉంది మీకు నచ్చినట్లుగా ఎంతో హ్యాపీగా బ్రతకొచ్చు అని గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు గుర్తుపెట్టుకుంటే అనవసరమైన విషయాలకు అస్సలు ఫీల్ అవ్వరు మీరు చాలామందికి అన్ అకాడమీ గురించి తెలుసు ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే డెబ్బై ఐదు కోట్ల ప్యాకేజీతో ఒక వెయ్యి ఒక వంద కంటే ఎక్కువ ఆఫర్లు అందించబడ్డాయి సోనికా అహుజా కెరీర్ని బిజినెస్ డెవలప్మెంట్ అండ్ సేల్స్లో మంచిగా బిల్డ్ చేసుకోవడానికి ఫ్యామిలీ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు సోనికా రీ లెవెల్ గురించి తెలుసుకుని ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసి లోమోస్ ఎంటర్ప్రైజెస్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ని సంపాదించారు లోమోస్ మాత్రమే కాకుండా ఎయిట్ హండ్రెడ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ పెప్సికో క్షామీ అండ్ టాటా ఇలాంటి ఎన్నో పెద్ద కంపెనీస్ జాబ్స్ని అందిస్తున్నాయి రీ లెవెల్లో లెవెన్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే సేల్స్ హెచ్ఆర్ ప్రోగ్రామింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎన్నో ఉన్నాయి మీరు టెస్ట్లకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని అందించే వరకు కూడా రీ లెవెల్ మీకు హెల్ప్ చేస్తుంది మీరు జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కెరీర్ కౌన్సిలర్తో మాట్లాడి మీ జాబ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తే చాలు మీరు ఫ్రెషర్ అయినప్పటికీ కూడా ఎంతో ఈజీగా అర్థమయ్యేలా రీ లెవెల్ కోర్సెస్ డిజైన్ చేయబడ్డాయి రీ లెవెల్ కోర్స్ ఫోర్టీన్ డేస్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీని అందిస్తుంది అంటే ఫోర్టీన్ డేస్ తర్వాత కూడా లెవెల్ అందించే కోర్సెస్ ద్వారా సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు ఎంతో ఈజీగా ఆ కోర్స్ నుండి బయటకు రావచ్చు ఎటువంటి క్వశ్చన్స్ కూడా అడగకుండా హండ్రెడ్ పర్సెంట్ రీఫండ్ని అందిస్తుంది మీ చేతిలో ఉండే మొబైల్ ఫోన్ యూజ్ చేయడం ద్వారా మీరు ఎక్కడి నుండి అయినా సరే లైవ్ క్లాసెస్ రికార్డెడ్ లెక్చర్స్ ప్రాక్టీస్ కోసం క్వశ్చన్స్ ఆన్లైన్ లైబ్రరీ ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి మీరు ఫ్రెషర్ అయినప్పటికీ లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయ్యి బెటర్ జాబ్ కోసం చూస్తున్నప్పటికీ కూడా మీ జీవితాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి రీ లెవెల్ అనేది మీకు ఎన్నో రకాల ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది మరింకెందుకు ఆలస్యం లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బ్యాక్ టు ద వీడియో నెంబర్ టూ నో యువర్ వాల్యూ ఈ ప్రపంచంలో మీకు మీరే సాటి మీరే అద్భుతం మీరు ఏదైనా సాధించగలరు ఈ భూమి మీద బ్రతికే ఎన్నో జీవుల్లో మానవ జీవితం అనేది ఎంత గొప్పగా ఉంటుంది మనం అనుకుంటే ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం గాల్లో విమానాలు ఎగురుతున్నాయి కారణం మనమే టెక్నాలజీ ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది రోబోట్ దగ్గర నుండి ఎన్నో ఇన్వెన్షన్ జరుగుతూనే ఉన్నాయి కారణం మనమే మనం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా కారణం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ప్రతిసారి కూడా వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకునే కంటే మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే పక్క వాళ్ళ విషయాల గురించి వదిలేసి మీ జీవితం గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు అప్పుడే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది జీవితం మీద ఆలోచనతో ఉన్న వాళ్ళని జీవితం మీద సీరియస్నెస్తో ఉండే వాళ్ళని ఎవరు కూడా చులకనగా చూడరు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలను సాధించింది మనుషులే అని గుర్తుపెట్టుకోండి ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా అంటే మీరు కూడా తలుచుకుంటే ఏదైనా సాధించగలరు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి మేము చెప్తున్నంత ఈజీ కాదు జీవితం అని మాకు కూడా తెలుసు ఈ విషయాలన్నీ ఎవరి జీవితాల్లో అయితే గుర్తుపెట్టుకుంటారో ఖచ్చితంగా గెలుస్తారు పది కిలోమీటర్లు నడిస్తే మీ గమ్యం సరైన దారిలో వెళ్తుందని చెప్పారనుకోండి పది కిలోమీటర్లు నడిచే వారికే ఆ బాధ తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది అవును కదా కానీ ఆ పది కిలోమీటర్లు నడిచిన తర్వాత నిజంగా ఆ వ్యక్తి గమ్యాన్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్ళగలిగితే తను ఈ జీవితం మొత్తం ఎంతో హ్యాపీగా ఉంటాడు కష్టపడింది కొంత అవ్వచ్చు కానీ ఆ కొంతకి బదులుగా జీవితం అంతా హ్యాపీగా ఉంటాడు అదే రకంగా మేము చెప్తున్నాం వాటిని మీ జీవితాలు ఎప్పుడైతే భాగం చేసుకుంటారో అప్పుడే నిజమైన సంతోషాన్ని చూడగలుగుతారు మంచి మాటలు మేము మీరే కాదు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు విని బదిలేస్తే వాళ్ళకి ఎన్ని చెప్పినప్పటికీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే వాళ్ళు పాటించడం లేదు కాబట్టి మన విన్న మాటల్ని మంచి మాటల్ని మనం ఎప్పుడైతే మన జీవితంలో భాగం చేసుకుంటామో ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది అనవసరమైన కంప్లైంట్స్ వద్దు మీ విలువ మీరు తెలుసుకోండి కాలం గడిచిపోయాక తెలుసుకున్నప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు మీరు ఎంతో వాల్యుబుల్ ఒకరు మిమ్మల్ని తిట్టే అంత సిచ్యువేషన్ మీరు కలిగిస్తున్నారంటే తప్పు మీదే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టినా పర్వాలేదు ఏమన్నా పర్వాలేదు బయట వాళ్లకు మీరెందుకు ఛాన్సెస్ ఇస్తున్నారు ఎందుకు చులకనగా చూసేలా చేస్తున్నారు కారణం మీరే ఎక్కువగా అవైలబుల్గా ఉండకండి అవసరానికి మించి ఏది ఉన్నప్పటికీ చులకనగా చూడటం మొదలు పెడుతుంది సమాజం మీ విలువ మీరు తెలుసుకోండి మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచించండి జీవితంలో అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉండాలి వాటితో పాటుగా మీ జీవితం మీద మీకు సీరియస్నెస్ అనేది ఎంతో ముఖ్యం నెంబర్ త్రీ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రపంచంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు మీ చేతిలో ఉండే మీ మొబైల్ ఫోన్ ఎన్నో విషయాలని కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా చూపిస్తుంది మీరు మంచిగా యూజ్ చేసుకుంటే మీకు ఎంతో మంచిని నేర్పిస్తుంది అదేవిధంగా చెడుగా యూజ్ చేసుకుంటే దానికి తగ్గట్లు ఉండే పరిణామాలుంటాయి చాలామంది చేసే జాబ్తో పాటుగా ఇన్కమ్ కోసం సెకండ్ సోర్స్ని క్రియేట్ చేసుకుంటారు ఈ సెకండ్ సోర్స్ ద్వారా ఖర్చులకు అమౌంట్ సరిపోతుంది జాబ్ వల్ల సంపాదించే దాంతో సేవింగ్స్ లేదా అవసరాలనేవి తీరుతాయి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏం చేసినప్పటికీ తప్పులేదు నీకు ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది ఉండే ఉంటుంది పార్ట్ టైం జాబ్ చేయండి ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఇప్పుడు ఎంతో కామన్గా అయిపోయాయి ఇంట్లో ఉండి ఎన్నో లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంతో నేర్చుకోవచ్చు పార్ట్ టైం జాబ్ చేయండి మిమ్మల్ని ఏదో కష్టపడమని నేను చెప్పడం లేదు మీ ఇంట్రెస్ట్కి తగ్గట్లుగా రోజుకి కొంత సమయాన్ని కేటాయిస్తే మీ ఇష్టాలు తీరడంతో పాటుగా మీకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇలాంటి గోల్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి మీరు ఎన్నోసార్లు అనుకునే ఉంటారు నేను అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని అలాంటి వాటి గురించి ఆలోచించండి మీ ఇష్టాల గురించి తెలుసుకుని వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేర్చుకోవాలి కానీ మనం ఇరవై నాలుగు గంటలు నేర్చుకున్నప్పటికీ మన జీవితం సరిపోదు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి పనికొచ్చేవి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి నెంబర్ ఫోర్ స్టాప్ కేరింగ్ అంటే ఎవరిని పట్టించుకోవద్దని అర్థం కాదు మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోకండి మన చుట్టూ ఉండే ప్రపంచం మనల్ని కిందకు లాగడానికి ట్రై చేస్తూనే ఉంటుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది కూడా మనం కొన్నిసార్లు తెలుసుకోలేకపోతుంటాం కానీ ఒక మనిషిని అంచనా వేయడం ముఖ్యమే అదేవిధంగా గుడ్డిగా నమ్మకపోవడం ముఖ్యమే ఒక మనిషి నమ్మక ద్రోహం చేసినప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అనేది మంచిదే కానీ సెకండ్ ఛాన్స్ అనేది కూడా గుడ్డిగా ఇవ్వడం కరెక్ట్ కాదు మీ జీవితాల్లో మిమ్మల్ని ఏడిపించి బాధపెట్టే వారిని దూరంగా ఉంచండి ప్రతిసారి క్షమిస్తూ ప్రతిసారి దులిపేసుకుంటూ ఉండటం కరెక్ట్ కాదు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు నిజంగా పశ్చాత్తాపడుతున్నారంటే క్షమించడంలో తప్పే లేదు అలాంటి వాళ్ళని క్షమించాలి కానీ చేసిన తప్పు చేస్తూనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండేవారితో జాగ్రత్తగా ఉండండి మీ గురించి మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనుక గోతులు తీసేవారికి ముఖ్యంగా దూరంగా ఉండండి మీ గురించి మీ దగ్గర కాకుండా పది మంది దగ్గర చెప్తున్నారంటే మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేదని అర్థం డైరెక్ట్గా మీరు వెళ్ళి అడిగితే ధైర్యంగా వాళ్ళ సమాధానం అయితే చెప్పలేరు కదా మీ గురించి మీ దగ్గరే మాట్లాడలేని వాళ్ళు మీరు అడిగిన సమాధానం ఎలా చెప్తారు చెప్పండి గొడవలు పెట్టుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు నిజానికి సైలెంట్స్ అనేది ఎన్నో మార్గాలలో ఎంతో మంచి చేస్తుంది గొడవ పడడం కంటే సైలెంట్గా పక్కకు వెళ్ళిపోవడం మంచిదే అని చెప్తాను సమాధానాలు ఎలా ఉండాలంటే చేతుల్లో చూపించేలా ఉండాలి మీ సక్సెస్ మిమ్మల్ని బాధపెట్టే వాళ్ళకి చెంపదెబ్బలా ఉండాలి నువ్వు ఏమి చేయలేవురా అనేవాడి కూడా సిగ్గుపడేలా ఉండాలి మనం మనమేమి సాధించలేమనుకుంటే నిజంగా ఏమీ సాధించలేం సాధించగలమని కింద పడిన ప్రతిసారి లేచి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అప్పుడే ఖచ్చితంగా గెలుస్తాం ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే ముందుగా మీ గురించి మీరు తెలుసుకోండి మీకు మీరు వాల్యూ ఇవ్వండి మీతో మీరు మాట్లాడండి మీ గోల్స్ కోసం మీరు కష్టపడండి ఈ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేస్తూ కూర్చోవడం కంటే ముందుగా మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేయండి ఈ హ్యాపీనెస్కి కారణం మీరే అవుతారు ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బీ హ్యాపీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అంటూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్